విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్లపేట గ్రామంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో పీఠాధిపతి యోగానంద భారతి ఆధ్వర్యంలో 92వ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రోజు సనాతన హిందూ ధర్మాన్ని ప్రజలు ఆచరించాలి అన్న ఉద్దేశంతో ప్రముఖ ఆధ్యాత్మిక భగవద్గీత ప్రబోధకులు రాధా మనోహర్ దాస్ చే హిందూ మతంలో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాధా మనోహర్ దాస్ భక్తులకు హిందూ మత ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా పలు అంశాలు తెలియజేశారు. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ హిందూ మతం గొప్పదని, దానిని తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆచరించి ముక్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తోడుగా ఉంటే అక్కడ ఒక మంచి తల్లి గురించి చెప్పడానికే లేదు. లొల్లి మతం మాకెందుకు? అవునా, మనం తల్లి గురించి చెప్పండి. ఎందుకో నా ఎదురుగానే ఇక్కడ 100 మంది తల్లులు ఉన్నారు. వీళ్ళంతా మహాతల్లులు, మహాశక్తులు, మహాకాలులు, మహాసరస్వతులు, మహాలక్ష్ములు. నేను చెప్తా ఒక సీతమ్మ గొప్ప తల్లి, నేను చెప్తా ఝాన్సీ లక్ష్మీబాయి గొప్ప తల్లి, నేను చెప్తా కిత్తూరు చెన్నమ్మ ఓ గొప్ప తల్లి, నేను చెప్తాను శివాజీని కన్న జీజాబాయి గొప్ప తల్లి, నేను చెబుతా. మీరు చెప్పండి ఎడారి మతాలు 1 2 గారు ఒక తల్లి గురించి చెప్పండి. రామ రామ హరే హరే హరే. ఎంత బాగుంది. మళ్ళీ నార్త్ ఇండియా నుంచి లంక దాటి మళ్ళీ సౌత్ కు వచ్చి రామ రామ హరే హరే ఎంత బాగుంది. చూడండి, అన్నము అమ్మే, ఆవు అమ్మే, తులసి అమ్మే, నీళ్లు అమ్మే, పుస్తకము అమ్మే, డబ్బులు అమ్మే. గంగచోళ్లపెండ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమం 118 ఏళ్ల క్రితం స్థాపించబడినటువంటిది. మేము మొట్టమొదటిసారి వచ్చాం. పూజ్య దేవానంద స్వామీజీ, రామానంద స్వామీజీ, ఇప్పుడు యోగానంద స్వామీజీ, ఇలా ఎందరో మహాత్ముల్ని తయారు చేసి లోకానికి ఇచ్చినటువంటి ఆశ్రమంలో మేము రాగలగడం, ఉండడం మాకు ఎంతో ఆనందం. మరి ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమాల్లో ఒకరోజు, ఈరోజు ముఖ్యమైన రోజు మేము పాల్గొన్నాము. ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కాదు ఇది, ఉత్తమ ఆంధ్ర ఇది, మహాతల్లు జన్మనిచ్చినటువంటిది. మరి ఇలాంటి ప్లేస్లో, ఇలాంటి స్థలంలో స్వామీజీ ఇవాళ ఓ గొప్ప ప్రకటన చేశారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి యొక్క విగ్రహాన్ని భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయాలని, వారి సంకల్పం త్వరలోనే నెరవేరాలని లోకానికి శంకరుల యొక్క పలుకులు, వారి మార్గదర్శనం అందాలని, ఈ సమాజం వంకరగా పోయే సమాజానికి శంకరులే మంచి దండం బెత్తం పట్టుకుని మార్గం చూపిస్తారని భావిస్తున్నాను. కాబట్టి ఇలాంటి ఆశ్రమాలు ఎన్నో పెరగాలి, ఎన్నో మఠాలు పెరగాలి, ఎన్నో దేవాలయాలు పెరగాలి, ధర్మ సంస్థాపన జరగాలి.